మహిళలు స్వయం శక్తివంతలుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మహిళలకు అండగా ఉంటూ మహిళా పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మరియు ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన క్రీడా శాఖ మంత్రులు ఆర్కే రోజే అన్నారు. తిరుపతి తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ డిఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ 2023 కార్యక్రమంను మంత్రులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి నారాయణ స్వామి మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో ఆ రాష్ట్రం దేశం పురోగతిలో ఉంటుందని అన్నారు. ఆ బాటలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని నవరత్నాల ద్వారా మహిళల పేరు మీదే అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించేలా వారికి అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించారని మహిళా శక్తి ముందు ఏ శక్తి నిలవలేదని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్య వైద్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. మంత్రి రోజా మాట్లాడుతూ సరస్ డ్వాక్రా బజార్ 2022-23లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆసరా జగనన్న తోడు తదితర పథకాల ద్వారా మహిళలకు అండగా తోడుగా నిలిచి వారికి ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని కొనియాడారు. మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెలంగాణ 10 ఇతర రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తయారు చేసిన నాణ్యమైన మరియు వైవిధ్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కొరకు సుమారు 215 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఎగ్జిబిషన్ నందు డ్రై ఫ్లవర్స్, వెదురు ఉత్పత్తులు, వస్త్ర ఉత్పత్తులు, చీరలు, జ్యువెలరీ, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, బెడ్షీట్స్, గృహ అలంకరణ వస్తువులు, సాంప్రదాయ నేత వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆభరణ వస్తువులు, వివిధ రకాలైన తినుబండారాలు, ఇతర వస్తువుల ప్రదర్శన మరియు అమ్మకం అందుబాటులో ఉంటూ తిరుపతి నగర ప్రజలు మరియు తిరుమల తిరుపతికి విచ్చేసే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ పార్టీలో 175 సీట్లు కంటెస్ట్ చేయడానికి అభ్యర్థులు లేక టచ్ లో ఉన్నారా? లేక ఎలాగూ పార్టీ లేదు, బొక్క లేదన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎలాగూ మూసేస్తారు? వైఎస్ఆర్సీపీలోకి రావాలంటే ఎవరి ద్వారా అన్న వచ్చి జగన్ గారితో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి టచ్ లోకి అచ్చెన్నాయుడు గారు వెళ్తున్నారని నేను అడుగుతున్నా. సో ఈరోజు 175కి 175 సీట్లు క్యాండిడేట్లు పెట్టడానికి సింగిల్గా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎక్కడా కూడా దమ్ము ధైర్యం లేదు. ఇంతవరకు 175 క్యాండిడేట్లు రెండు పార్టీలకి లేవు. మరి వాళ్ళకి మా వాళ్ళ టచ్లోకి పోవటం ఎంతవరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి రావటానికి, జగన్ గారిని కలవటానికి, మా వాళ్ళకి టచ్లోకి వచ్చి వాళ్ళు అడుక్కుంటున్నట్టు అందరికీ సమాచారం. ఎమ్మెల్యేలే కొనుగోలు చేస్తా ఉంటే పేద వర్గానికి వరకు వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఈ కొనుగోలు ఉండకూడదు, ఈ కరప్షన్ ఉండకూడదు అని ఈ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండడు. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్లో మీకందరూ కూడా ఏమి మీకేం విసుగొద్ది నడారిగా, చంద్రబాబు పరిపాలన మొత్తం ఎడే వర్షాలు అనేది కంటికే కనబడలా. ఆ ఎడారిలో మీరు ఎట్ట బతికినారో మీకు కూడా తెలుసు. ఈరోజు రామరాజ్యంలో రాముడు పరిపాలించేప్పుడు ఏ